ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంలో విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇవ్వాలని కవిత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. లిక్కర్ కేసులో మార్చి 15 కవితను హైదరాబాద్ లో ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 16 ఢిల్లీ రావ్ సెవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచారు. కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టనుండటంతో పలువురు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంలో విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇవ్వాలని కవిత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. లిక్కర్ కేసులో మార్చి 15 కవిత హైదరాబాద్ లో ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 16 ఢిల్లీ రావ్ సెవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచారు. కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుండటంతో పలువురు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంలో విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇవ్వాలని కవిత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. లిక్కర్ కేసులో మార్చి 15 కవితను హైదరాబాద్ లో ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 16 ఢిల్లీ రావ్ సెవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచారు. బెయిల్ పిటిషన్ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? సమంతి, కవిత బెయిల్ పిటిషన్లకు సంబంధించి మరికాసేపట్లోనే విచారణ ప్రారంభం కాబోతుంది. కోర్టు నెంబర్ 3లో 8వ ఐటమ్, ఇప్పటి వరకు కూడా బెంచ్ ఇంకా కూర్చోలేదు. క్యూరేటివ్ బెంచ్ ఉండడంతో కొంత ఆలస్యం అవుతుంది విచారణ అనేది. బెంచ్ కూర్చున్న తర్వాత చాలా త్వరగానే ఈ కేసు వచ్చేటువంటి పిటిషన్ల పైన విచారణ అనేది కూడా త్వరగానే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గత విచారణ సందర్భంగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. కేసులకు సంబంధించి ఈడీ కేసు, అలాగే సిబిఐ రెండు కేసులకు సంబంధించి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ట్రయల్ కోర్టు అలాగే హైకోర్టు రెండు కోర్టులు కూడా కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించాయి. దాంతో వాటిని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు రెండు ఇష్యూస్ కు సంబంధించి. ఈడీ అలాగే సిబిఐ తనపైన దాఖలు చేసినటువంటి, తనపైన నమోదు చేసినటువంటి అంశాలపైన బెయిల్ మంజూరు కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో విచారణ సందర్భంగా మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాల్సిందిగా, ఇంటరిమ్ బెయిల్ ఇవ్వాల్సిందిగా కవిత తరపు న్యాయవాదికి ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. అయితే ప్రతివాదుల వాదనలు విన్న తర్వాతే ఇటు ఇంటరిమ్ బెయిల్ పైన కానీ లేకపోతే రెగ్యులర్ బెయిల్ పైన కానీ ఒక నిర్ణయం చెప్తాం అంటూ కూడా ప్రతివాదులకు నోటీసులు ఇస్తూ అప్పుడు విచారణ అనేది కూడా ఈ రోజుకు వాయిదా వేశారు. దాంతో ప్రతివాదులకు నేరుగా కలిసి నోటీసులు ఇస్తాము, వెంటనే దీనికి సంబంధించినటువంటి విచారణ చేపట్టాలంటూ విజ్ఞప్తి చేసినప్పటికీ 20 ఈ రోజుకైతే వాయిదా వేశారు. ఈరోజు ప్రతివాదులు ఈడీ అలాగే సిబిఐ రెండు కూడా కౌంటర్ దాఖలు చేస్తాయి. కౌంటర్ పైనే వాదనలు అనేది కూడా నడిచేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మొదటి నుండి కూడా ట్రయల్ కోర్టు నుంచి అలాగే హైకోర్టులో కూడా సేమ్ రెండు దర్యాప్తు సంస్థలు కూడా కవితకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలను కోర్టు ముందు ఉంచాయి. అసలు ఎంటైర్ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి సౌత్ గ్రూప్ ని లీడ్ చేసింది కవిత కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించి ముడుపులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, లేకపోతే గతంలో అప్రూవర్స్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తాలూకు అంశాలు, ఆ తర్వాత సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే విధంగా కవిత వ్యవహరించినటువంటి తీరు అన్నిటి కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చాయి. ట్రయల్ కోర్టు ముందు అలాగే హైకోర్టు ముందు కూడా కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు, కవితకు బెయిల్ మంజూరు చేసినట్లయితే కేసు ఇప్పుడు ఉన్నటువంటి పురోగతి పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో సాక్ష్యాధారాలను ప్రభావితం చేశారు, ఆమెకు సంబంధించినటువంటి ఫోన్లకు సంబంధించి ఆమె ఫార్మాట్ చేశారు, సుమారు 11-12 ఫోన్లు వాడారు, వాటికి సంబంధించి డేటానంతా కూడా డిలీట్ చేసి ఇచ్చారు అనేది ప్రధానంగా కవిత పైన దర్యాప్తు సంస్థలు చేసినటువంటి
ఆరోపణలు. వాటితో పాటు శరత్ చంద్రకు సంబంధించి ఆమె బెదిరింపులకు పాల్పడ్డారు, శరత్ చంద్రను బెదిరించారు అనేది మరొక అభియోగం. దాంతో పాటు ఎవరైతే అరుణ్ రామచంద్ర పిల్లయ్ మొదట ఆయన కవిత బినామీగా ఉన్నానంటూ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవడంలో కవిత పాత్ర ఉందంటూ కూడా వాదనలు అనేది కూడా వినిపించాయి. వాటిని పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టులు, ట్రయల్ కోర్టు అలాగే హైకోర్టు కవితకు సంబంధించినటువంటి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించాయి. అయితే కవితకు సంబంధించి మొదటి నుండి కూడా హెల్త్ ఇష్యూస్ తో పాటు సెక్షన్ 45 ప్రకారం మహిళగా తనకు బెయిల్ పొందేటువంటి అవకాశం ఉంది. వాటితో పాటు ఈ ఎంటైర్ కేసుకు సంబంధించి తనపైన దర్యాప్తు సంస్థలు మోపినటువంటి అభియోగాలకు సంబంధించి కావచ్చు, వాటన్నిటి కూడా నిరాధారమైనటువంటివి. గతంలో కేసు విచారణకు సంబంధించి తాను సహకరించినటువంటి అంశాలు కావచ్చు, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను బేస్ చేసుకునే తనపైన కేసులు అనేది కూడా నమోదు చేశారు. మొదటే కేసు విచారణ సందర్భంగా తనకు సంబంధించి కేవలం అనుమానితురాలుగాను లేకపోతే తనకు సంబంధించి కేవలం వాంగ్మూలాలు అనేది మాత్రమే తీసుకున్నారు. బట్ ఆ తర్వాత ఎంటైర్ కాన్స్పరసీ చేసిందే తనన్నట్టుగా ఈడీ కావచ్చు లేకపోతే సిబిఐ చేస్తున్నటువంటి అభియోగాలను ఖండిస్తూ ఆమెకు సంబంధించినటువంటి వాదనలు నడిచినప్పటికీ వాటిని ట్రయల్ కోర్టు అలాగే హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు వాదనలు అనేది కూడా ఉండబోతున్నాయి కవితకు సంబంధించినటువంటి, ఎందుకంటే కేసు తనను అరెస్ట్ చేసి సుమారు 5 నెలలు కావస్తు కేసుకు సంబంధించినటువంటి పురోగతికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆమెకు సంబంధించి ఇప్పటికే రెండు దర్యాప్తు సంస్థలు కూడా చార్జ్షీట్స్ అనేది కూడా ఫైల్ చేశాయి కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కవిత తరపు వాదనలు అనేది కూడా నడిచేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఇదే బెంచ్ గతంలో మనీష్ సిసోడియాకు అసలు ఎంటైర్ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి రూపకర్తగా ఉన్నారు, ఆయన ఏవన్ కీలకమైనటువంటి వ్యక్తుల్లో నిందితుల్లో మొదటి జాబితాలో ఉన్నటువంటి మనీష్ సిసోడియాకే ఈ బెంచ్ తీర్పు ఆయనకు అనుకూలంగా బెయిల్ కు సంబంధించి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు అనేది కూడా వచ్చింది. ఒక వ్యక్తికి సంబంధించి లేకపోతే దర్యాప్తు సంస్థలు ఏదైనా కేసుకు సంబంధించినటువంటి విచారణను త్వరితగతిన పూర్తి చేయాలి, నెలలు నెలలు జైల్లో ఉంచడం అనేది సరికాదు అంటూ కూడా బెయిల్ పొందడం వారి హక్కు అంటూ కూడా బెయిల్ అనేది కూడా మంజూరు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక గతంలో సుప్రీంకోర్టే అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీకి సంబంధించినటువంటి కేసులో బెయిల్ అనేది కూడా మంజూరు చేశారు కాబట్టి ఇప్పుడు కీలకంగా కవితకు సంబంధించి కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వారందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు కూడా ఈరోజు హియరింగ్ కు పాల్గొనేందుకు సుప్రీంకోర్టుకు చాలా మంది బీఆర్ఎస్ నేతలందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే కేసుకు సంబంధించిన విచారణ అనేది కూడా ప్రారంభమవుతుంది. ఆ తర్వాతే ఈ కవితకు ఈ కేసులో బెయిల్ మంజూరు అవుతుందా లేదా అనే దానిపై ఒక పూర్తి స్థాయి స్పష్టత వస్తుంది. సమంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.